नमस्ते नेनु मी जेके वेलकम टू हासा टीवी। भारत देशंलोने अति पेद्द रहदारुल्लो नेशनल हाईवेलो ऐदो स्थानंलो उन्नटुवंटि ओक रहदारी अदे नेशनल हाईवे 30। इदि उत्तराखंड नुंचि आंध्रप्रदेश लोनि विजयवाड इब्रहीमपट्नं वरकु व्यापिंचुंदि। दानि गुरिंचि इप्पुडु ई वीडियोलो पूर्तिगा विवरिस्तानु। మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి వచ్చేసి ఇది భారీ వంతెన ఇది ఇది తెలంగాణలోని భద్రాచలం వద్ద ఈ యొక్క గోదావరి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి ఇది। ఈ బ్రిడ్జి మీద మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఈ వీడియో చిత్రీకరించడం అయితే జరిగింది। ఈ బ్రిడ్జి నిర్మాణం వచ్చేసి నేషనల్ హైవే 30 అంటే ఉత్తరాఖండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వ్యాపించినటువంటి విస్తరించినటువంటి ఈ నేషనల్ హైవే। ఇది నేషనల్ హైవే 30। ఇది ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ జంక్షన్ అంటే నేషనల్ హైవే 9 నుంచి ఇది మొదలవుతుంది। ఈ నేషనల్ హైవే 30 అనేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే నేషనల్ హైవే 65 అంటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో ఈ విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం అంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం వద్ద ఇది NH60తో ఎండ్ అవుతుంది। దీని గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పుడు ఇది మనం ప్రయాణించేది కూడా ఇది నేషనల్ హైవే। ఈ భద్రాచలం దాటిన తర్వాత భద్రాచలం టెంపుల్ దర్శనం చేసుకొని వస్తూ ఈ వీడియో చిత్రీకరించడం అయితే జరిగింది। ఈ నేషనల్ హైవే 30 అనేది ఉత్తరాఖండ్ నుంచి మొదలై ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల గుండా ఇది ప్రయాణం చేస్తుంది। దీన్ని కొన్ని జంక్షన్లు కూడా నేషనల్ హైవే జంక్షన్లు కూడా కలుస్తాయి। ఇప్పుడు ఆ ఏ నేషనల్ హైవేలు తగులుతాయో ఈ రోడ్లో ఇప్పుడు మనం పరిశీలిద్దాం। ఈ జాతీయ రహదారి 30 వచ్చేసి ఉత్తరం చివరన ఈక ఉత్తరాఖండ్ సితార్గంజ్ నుంచి దక్షిణం చివర ఉన్నటువంటి విజయవాడ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎండ్ అవుతుంది। ఇప్పుడు ఇది ఏ జంక్షన్లు కలుపుతుందో ఇప్పుడు పక్కన మనం ఒక పట్టిక ఇచ్చాము। ఆ పట్టిక ద్వారా ఆ జంక్షన్ల జాబితానైతే మనం ఇప్పుడు పరిశీలిద్దాం। ఇది ఫస్ట్ ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే 9 నుంచి ఈ రహదారి నేషనల్ హైవే 30 అనేది మొదలవుతుంది। తర్వాత ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ దగ్గర నేషనల్ హైవే 730తో ఇది కలుస్తుంది। అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని బరేలీ సమీపంలోని నేషనల్ హైవే 530తో ఇది కలుస్తుంది। అలాగే బరేలీ దగ్గర నేషనల్ హైవే 21ని ఇది కలుస్తుంది। అలాగే బరేలీ సమీపంలోని నేషనల్ హైవే 530B కూడాక ఈ నేషనల్ హైవే 30 కలుస్తుంది। అట్లానే నేషనల్ హైవే 30 అంటే నేషనల్ హైవే 730C మిరాన్పూర్ కత్రాటెహ సమీపంలో కూడా ఇది కలుస్తుంది తిల్హార్లో। తర్వాత షాజహాన్పూర్ సమీపంలో వచ్చేసి నేషనల్ హైవే 731ని అయితే కలుస్తుంది। తర్వాత మైగల్గంజ్ సమీపంలో మాత్రం నేషనల్ హైవే 730Aతో కలుస్తుంది। సీతాపూర్ల సమీపంలో నేషనల్ హైవే 330Dని కలుస్తుంది। తర్వాత నేషనల్ హైవే 230 బక్షితా తబ తలాబ్ దగ్గర అయితే కలుస్తుంది। లక్నో సమీపంలో నేషనల్ హైవే 27తో కలుస్తుంది। అట్లానే లక్నో సమీపంలో నేషనల్ హైవే 731ని కలుస్తుంది। అట్లానే మహాల్లగంజ్ దగ్గర నేషనల్ హైవే 230తో కలుస్తుంది। బరేలీ సమీపంలో నేషనల్ హైవే 330తో కలుస్తుంది। రాయ్బరేలీ దగ్గర నేషనల్ హైవే 128తో కలుస్తుంది। రాయబల్లి అది అక్కడే 31తో కలుస్తుంది। అట్లానే నేషనల్ హైవే 19 తోటి నవాబ్గంజ్ దగ్గర ప్రయాగరాజ్ దగ్గర కలుస్తుంది। అట్లానే నేషనల్ హైవే 330 నేషనల్ హైవే 35 ఇక్కడ కలుస్తుంది। ఇక మధ్యప్రదేశ్లో వచ్చేసి నేషనల్ హైవే 135 తోటి 139 తోటి అట్లానే 158 తోటి నేషనల్ హైవే 34 తోటి నేషనల్ హైవే 45 తోటి నేషనల్ హైవే 543 తోటి అయితే ఇది మధ్యప్రదేశ్లో కలుస్తుంది। ఇక ఛత్తీస్గఢ్లో వచ్చేసి నేషనల్ హైవే 130 తర్వాత 130B తర్వాత 53 150C 130CD 930 నేషనల్ హైవే 130D నేషనల్ హైవే 63తో అయితే ఇది కలుస్తుంది। ఇక ఆంధ్రప్రదేశ్ సమీపంలో వచ్చేసి నేషనల్ హైవే 326తో కలుస్తుంది। తెలంగాణలో వచ్చేసి పెనుగొల్లు దగ్గర 365BB నేషనల్ హైవేతో కలుస్తుంది। ఇక ఆంధ్రప్రదేశ్లో చివరిగా వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం విజయవాడ వద్ద నేషనల్ హైవే 65 అంటే హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవేతో అయితే ఇది కలుస్తుంది। అంటే ఇన్ని నేషనల్ హైవేలతో కలుస్తూ ఇది విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ముగుస్తుంది।
ఇక ఈ నేషనల్ హైవే 30 వచ్చి ఏ ప్రాంతాల గుండా మొదలయ్యి ఏ ప్రాంతంతో ఎండ్ అవుతుంది ఏ ప్రాంతాల మీదుగా పోతుంది అనేది ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఈ బ్లూ లైన్ ఇది నేషనల్ హైవే 30 ఇది ఉత్తరాఖండ్ నుంచి సితార్గంజ్ నుంచి మొదలయ్యి ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం వద్ద ఇది ముగుస్తుంది. ఇది ఇబ్రహీంపట్నం పైన చూస్తే ఇది ఉత్తరాఖండ్లో ఇదిగో సితార్గంజ్ నుంచి మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ నుంచి మొదలయ్యి నేషనల్ హైవే 9 నుంచి మొదలయ్యి నేషనల్ హైవే 65 విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విజయవాడ సమీపంలో దగ్గర ఉంది కదా అక్కడతో ముగుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఏమేమి స్టేజీలు ఉన్నాయి అసలు ఏమేమి గ్రామాల మీద పట్టణాల మీద వెళ్తుందో ఇప్పుడు మనం ఇది రొటేట్ చేసుకుని మనం చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది నేషనల్ హైవే 30 ఇక్కడ ఇదిగో ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ దగ్గర మొదలవుతుంది. మొదలయ్యి ఇది తర్వాత పిలిభిత్ యొక్క నగరానికైతే తాగుతుంది పట్టణాన్ని, తర్వాత బరేలీ పట్టణాన్ని తాగుతుంది, తర్వాత తిల్హార్ పట్టణాన్ని కూడా ఇది మీదుగా వచ్చి షాజహాన్పూర్ మీదుగా ఇది రేవా అంటే మధ్యప్రదేశ్లోని రేవా ఉత్తరప్రదేశ్లోని ఈ యొక్క జబల్పూరు ఈ యొక్క ఉత్తర మధ్యప్రదేశ్లో జబల్పూరు అట్లానే మండాల నుంచి ఈ యొక్క ఇది రాయపూరు తర్వాత ధామ్తరి తర్వాత చరమ కంకేరు కొండగావు తర్వాత జగ్దల్పూరు కొండగావు మరియు కొండగాం తర్వాత అంటే ఇవన్నీ ఊర్లే గాను గావు గాము ఇవన్నీ పట్టణాలే. తర్వాత కొండల్పూర్ ఈ యొక్క కొండల్పూర్ నుంచి ఇది సుక్మా నుంచి ఇక తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది పాల్వంచ ఇది తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత పాల్వంచ చూపిస్తాను తెలంగాణలో తర్వాత పాల్వంచలోకి ఎంటర్ అయిన తర్వాత కొత్తగూడెం తర్వాత నెక్స్ట్ కొత్తగూడెం అంటే భద్రాచలం సమీపంలో ఇది ఒక కొత్తగూడెంకి ముందు పాల్వంచ ఇది ఒక కొత్తగూడెం తర్వాత ఇది పైనుంచి ఇది తిరువూరు మీదుగా ఈ యొక్క మైలవరం నుంచి ఇదిగో ఇబ్రహీంపట్నం వరకు ఇది అంటే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం వరకు ఈ నేషనల్ హైవే 65తో అయితే ఇది కలుస్తుంది. అంటే ఈ గ్రామాలన్నీ కూడా ఈ యొక్క నేషనల్ హైవేలో కలుస్తాయన్నమాట. చెప్పాను కదా ఇది మొత్తం 1984.3 కిలోమీటర్లు పొడవు ఉంటుందని చెప్పాను. అది ఈ యొక్క నేషనల్ హైవే 30 గురించి డీటెయిల్స్. ఇది ఈ 4 వరుసలు కొన్ని చోట్ల 2 వరుసలు కొన్ని చోట్ల ఈ రహదారిని అయితే నిర్మించడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్ నేషనల్ హైవే 35 రాష్ట్రాల గుండా వెళ్ళేటువంటి ఈ యొక్క దేశంలోనే అతిపెద్ద 5వ నేషనల్ హైవే 30 అనేది. ఇది ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ నుంచి మొదలై విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుంది. ఆ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.